విశాఖ ఎల్లప్పవానిపాలెంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్. మొత్తం 1100 మంది కార్డు లేని పేదలకు వాటిని అందించారు ఆయన. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. నిబంధనలు పాటిస్తూ మరి 100 మంది ఖాతాలో బియ్యము ఇవన్నీ ఉండడానికి వచ్చారు. అవన్నీ కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేయకుండా మన మున్సిపాలిటీ జోనల్ కమిషనర్ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది గవర్నమెంట్కి. మరి వాళ్ళు వాలంటీర్స్ని పెట్టి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఎందుకంటే ఒక పక్కనేమో లాక్డౌన్ నిబంధనలు పాటించాలి, రెండోది ఎవరైనా సహాయం చేయాలంటే కూడా మరి రోజు జనాలు గుంపులు గుంపులు వస్తున్నారు కాబట్టి ఎవరో కూడా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మరి డైరెక్ట్ చేయకుండా ప్రభుత్వ అధికారులకు ఇస్తే ప్రభుత్వ అధికారులు డిస్ట్రిబ్యూట్ చేస్తారని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఈ రోజున ఎల్లపాని పాలనలో అవన్నీ కూడా వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మన జీఎంసీ కమిషనర్ గారు జోనల్ కమిషనర్ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో వాళ్ళ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కాబట్టి లాక్డౌన్ 2 రోజులు ఉంటే 2 రోజులు కూడా ఓ పక్కన ప్రభుత్వం సహాయం చేస్తుంది. ప్రభుత్వం రేషను కందిపప్పు బియ్యం అవన్నీ ఇస్తారు. వాటితో పాటు దాతవరం వదులుచుకుంటే ఆ స్థానికంగా ఉన్నటువంటి జోనల్ కమిషనర్ ఆఫీస్లో ఇచ్చేస్తే వాళ్ళు వాలంటీర్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయకపోతే తెలియజేసుకుంటే సరే.